జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. అయితే ప్రధానంగా వ్యక్తిగత కొన్ని పనులతో పాటు అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుంది అనేది. ఎందుకంటే ప్రధానంగా ఆయన ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన కేంద్ర విజ్ఞాన భవన్లో నీతి ఆయోగ్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ మీటింగ్కి మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారు. మరి కేసీఆర్ గారు హాజరవుతారో లేదో తెలియదు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా అందరూ కూడా పాల్గొంటారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. అయితే ఈ మీటింగ్కి ఒక రోజు ముందే అంటే 26న ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఇదే కీలకం. ఒకరోజు ముందు వెళ్ళి కేంద్ర అమిత్ షాతో సమావేశం అవుతారట. అలాగే అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది అనేది. వాళ్ళ అపాయింట్మెంట్లు కూడా తీసుకుంటున్నారట. తీసుకున్నారంట ఇప్పుడు దీని మీదే ఆసక్తి రేకెత్తుంది. ముందు రోజు వెళ్ళి ఏం మాట్లాడబోతున్నారు అనేది. అలాగే 27వ తేదీన నీతి ఆయోగ్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రధాని మోడీతో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం అంశం అలాగే ప్రత్యేక హోదా, విభజన సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉందనేది అధికారికంగా వినిపిస్తున్నమాట. ఎప్పటి నుంచో అదే చెప్తున్నారు. అలాగే ఈ మధ్యన ప్రధాని మోడీని అమిత్ షాని కలిసి కాస్తంత గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి రాజకీయంగా కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి, పార్టీకి సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడతాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది అనేది. అలాగే ప్రధానంగా కర్ణాటకలో ఫలితాలకు సంబంధించి బీజేపీ సౌత్లో బలపడాలనుకుంటున్న టైంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, సౌత్లో ఇంకా ఎక్కడ అధికారంలోకి రావట్లేదు భారతీయ జనతా పార్టీ. సో ఇటువంటి నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఎందుకంటే ఇతర ప్రాంతీయ పార్టీలతో చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ ఏమి పొత్తులకు విరుద్ధమేమీ కాదు, కాకపోతే వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళకి నచ్చితే పొత్తులు పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ తరఫున మేము ఎవరితో పొత్తులు పెట్టుకొని సింగిల్గా వెళ్తామని ప్రకటన చేశారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరితోనైనా అలయన్స్ చేయొచ్చు. అదే వాళ్ళ రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు, అదే వాళ్ళ రాజకీయ చాణక్యం అయి ఉండొచ్చు. అందులో తప్పేం లేదు. పొత్తులు పెట్టుకోకూడదు అనే రూల్ ఏం లేదు కాబట్టి. కాకపోతే ఇక్కడ అన్ని విషయాల్లో మేము సపోర్ట్ చేస్తాము, రేపు పొద్దున అధికారంలోకి వచ్చినా కేంద్రానికి సపోర్ట్గానే ఉంటాము అని చెప్పే ప్రయత్నం ఏమన్నా ఇప్పుడు మోడీ అమిత్ షా దగ్గర చెప్పబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అంటే దాని మీద ఆధారంగానే వాళ్ళు టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తారా లేదా అనేది ఉంటుంది కాబట్టి అందుకే ఒకరోజు ముందు వెళ్ళబోతున్నారు అనేది. మరి ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే అంశం ఇదేనా లేదంటే నార్మల్గా జరుగుతుందనే చూడాలి.